డాక్టర్ గారు, సుష్మా గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 27 సంవత్సరాలు. నాకు కొన్ని రోజులుగా పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదు. డాక్టర్ని కలిస్తే ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మేము నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల నా ప్రెగ్నెన్సీలో ఏమైనా సమస్యలు వస్తాయా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుష్మా గారు, మీరు మీ గైనకాలజిస్ట్ ఓవరాల్ ఎల్ టాబ్లెట్స్, ఐరన్ ప్రిపరేషన్స్ ఇచ్చారు అని చెప్పారు. మీరు నెక్స్ట్ మంత్ నుంచి కిడ్స్కి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు. అది చాలా మంచి డెసిషన్ మా. కాకపోతే మీరు ఈ ఓవరాల్ ఎల్ ఇంకొకటి ఐరన్ టాబ్లెట్స్ అన్నవి ఆపేయాలి. ఐరన్ టాబ్లెట్స్కి టెరటోజెనిసిటీ ఉంటుందని కొన్ని స్టడీస్ మనకు చెప్తాయి. సో ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకునే ముందు మీ థైరాయిడ్ బాగుందా, మీ హిమోగ్లోబిన్ బాగుందా అని మీరు చెక్ చేసుకోండి. అవన్నీ మీకు ఇవాల్యుయేషన్ అయిపోయాకనే మీ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, మీరు ఓవరాల్ ఎల్ దేనికైతే ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్కి తీసుకున్నారో అది కూడా సెటిల్ అయ్యాకనే ఒక 1-2 మంత్స్లో మీరు ప్లాన్ చేసుకోండి. సో ఎలాగో ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ అన్న టాబ్లెట్ కనుక స్టార్ట్ చేస్తే అది డెఫినెట్గా మీ బేబీ యొక్క న్యూరోనల్ డెవలప్మెంట్కి చాలా సహాయపడుతుంది అన్నమాట. సో థైరాయిడ్ టెస్ట్ ఒకటి చెక్ చేయించుకోండి, షుగర్ టెస్ట్ ఒకటి చెక్ చేయించుకోండి, హిమోగ్లోబిన్ ఒకటి చెక్ చేయించుకోండి. ఈ 3 కరెక్ట్గా ఉంటేనే మీరు బేబీకి ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా వేసుకుంటే బేబీకి న్యూరోనల్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, అంటే నరాల వ్యవస్థ అన్నది బాగుంటుంది చైల్డ్కి.